ఇవన్నీ కూడా జీర్ణించుకోలేక ఏదో రకంగా ఈ ప్రభుత్వం మీద బురద జల్లాలని, ఏదో రకంగా ఇది చేయాలని చెప్పి ఈరోజు మీరు మాట్లాడుతున్న తీరు, పోలవరం 5 సంవత్సరాలు కూడా కంప్లీట్ కాదు అని మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నాను తెలుగుదేశం పార్టీని, పోలవరాన్ని మేము మీరు చెప్పిన దానికన్నా ముందే కంప్లీట్ చేస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటారా అని అడుగుతా ఉన్నాం. తెలుగుదేశం పార్టీని మూసివేస్తారా అంటూ ఉన్నాం. ఎలాగో ప్రజలు మొన్న 23 ఇచ్చారు, ఈసారి మీరు అదే మూసివేసే దగ్గరికి ప్రజలు కూడా తీసుకువెళ్తారు. ఇదే పందాకని మీరు మార్చుకోకపోతే, ఇదే విధంగా కానీ మీరు నడుచుకుంటే ఖచ్చితంగా మీకు ప్రజలు ఇచ్చే తీర్పు ఖచ్చితంగా ఈసారి మీ పార్టీని మూసివేసే దిశగా మీరు ముందుకు అడుగులు వేయాల్సిందే. కాబట్టి ఇష్టానుసారంగా మీకు నోటికి వచ్చినట్టు ఏది మాట్లాడితే అది మాట్లాడటం. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈరోజు ముందుకు వెళ్తుంది, చిత్తశుద్ధితోనే పనులు చేస్తాం. ఇదే కాకుండా పోలవరమే కాకుండా వెలిగొండని కూడా మేము పిలవటం జరిగింది. వెలిగొండ ప్రాజెక్టు పోతుంది, ఏదైతే మీరు ఎక్సెస్కి ఇచ్చి మీరు ధన దోపిడీ, ఈ రాష్ట్ర ఖజానాన్ని దోపిడీ చేయాలనుకున్నారో ప్రతి పని మీద కూడా రివర్స్ టెండరింగ్కి పోతాం. ట్రాన్స్పరెంట్ గా అందరినీ కూడా బిడ్స్ ని ఆహ్వానిస్తాం. ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ఏదైతే గతంలో మీరు చేసిన దాన్ని కూడా అరికట్టి తీరుతామని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నాం, గతంలో మీరు 50,000 కోట్ల రూపాయలు పనులు చేశామని చెప్తున్నారే, ఇదే విధంగా కానీ మీరు కానీ చేసి ఉండుంటే ఈ రాష్ట్రానికి కొన్ని 1,000 కోట్ల రూపాయల ఖజానా మిగిలినే డబ్బులు మిగిలినే మాట వాస్తవం కదా అని అడుగుతా ఉన్నాం. ఈ 1,000 కోట్ల రూపాయలు ఎవరు జోబుల్లోకి వెళ్ళినట్టు, పెదబాబా చిన్నబాబా లేకపోతే రోజు మీడియాలో మాట్లాడుతున్న మాజీ మంత్రి గారి జోబులోకి పోయినాయా, అది కూడా ఈరోజు తేల్చాల్సిన అవసరం ఎంతో ఉంది.